ఈరోజు ఈ వీడియోలో ఒక పిడుగు లాంటి వార్త గురించి తెలుసుకుందాం. ఈ విషయంపై పలు వర్గాల వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇంతకీ ఆ పిడుగు లాంటి వార్త ఏంటి అనుకుంటున్నారా? మీరు విన్నదే అనే చెప్పొచ్చు, కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మధ్యకాలంలో మనిషి సంపాదించే తక్కువ, బయట ఖర్చులు ఎక్కువగా అయిపోయాయి. నువ్వు సంపాదించి ఎంతో డబ్బు ఖర్చు, వాహనాలు కొన్నా వాటిని మెయింటైన్ చేసే ఖర్చు మాత్రం ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే వాహనం కంటే సరిపోదు, అందులో పెట్రోల్ కూడా కొట్టించాలి. మనం ఎన్ని కోట్లు పెట్టుకున్నా పెట్రోల్ లేని వాహనం మనకు ఏ విధంగానూ ఉపయోగపడదు. వాహనాల్లో కొట్టించే పెట్రోల్ ధరల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పెట్రోల్ మరియు డీజిల్ రేట్స్ పెరగడంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు తమ చేతులు, జేబులు పూర్తిగా గుల్ల చేసుకోబోతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొనే ప్రతి వస్తువుపైన జీఎస్టీ పడుతోంది. కానీ పెట్రోల్ మరియు డీజిల్పై ఇప్పటివరకు జీఎస్టీ నియమాలు ప్రభుత్వం ఇంకా తీసుకురాలేదు. కానీ ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్పై కూడా జీఎస్టీ తీసుకొస్తే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది అందరూ అనుకుంటున్నారు. కానీ ప్రతిరోజు పెట్రోల్ మరియు డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గుల విధంగానే జీఎస్టీ కూడా ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. అయితే ముంబైలో ప్రతి లీటర్పై 5 రూపాయలు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఢిల్లీలో ప్రతి లీటర్పై 5 రూపాయలు, అలాగే కోల్కతాలో 2 రూపాయలు మరియు చెన్నైలో కూడా పెరిగే ధరలు చూస్తే మనిషి వాహనం ఇంట్లో పెట్టి ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించడం మొదలుపెట్టారు. దేశ ప్రభుత్వ పెట్రోలియం కంపెనీ చెప్పేది ఏంటంటే, ఢిల్లీలో ప్రతి లీటర్పై 4 లేక 8 పైసలు ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ వేయనున్నారట. దాంతో పెట్రోల్ ధరల్లో మార్పులు వస్తాయి. మీకు తెలిసే ఉంటుంది, వేరే వేరే దేశాల్లో ఒక్కొక్క ధరలో పెట్రోల్ అనేది అమ్మడం జరుగుతోంది. కానీ వీటిని జీఎస్టీలో ఒక ఫార్ములా ఉంది. ప్రస్తుతం పెట్రోల్ 70 రూపాయలు లీటర్గా ఉంది. కాబట్టి జీఎస్టీ మరియు ఎక్సైజ్ ట్యాక్స్ వేయడం ద్వారా పెట్రోల్ ధరలు సామాన్యులకు కొనడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వం కూడా ప్రజల నుండి లబ్ధి పొందుతుంది. అలాగే జీఎస్టీ రూల్స్ ద్వారా ఒక సామాన్యుడు తన దేశానికి బాధ్యతగా ఉంటాడు. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మన మోస్ట్ యాక్టివ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.